క్రీస్తునందు ప్రేమన దేవుని బిడ్డలారా మరి ఒకసారి దేవుని యొక్క కార్యక్రమంలోనికి నడిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క కార్యక్రమంలో మరి నేటి దినము మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము చూసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. దేవుని వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, నీ బంగారు పాదములకు నమస్కారం చెల్లించుకొంచుచున్నాను. మరి ఒకసారి శిలువ శక్తి కార్యక్రమం ద్వారా మీరు నీ యొక్క సువార్తను ప్రకటించే భాగ్యమును నాకు మరి ఒక్కసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి నీకే లెక్కలేని నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచున్నాము నాయన. నీవే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి నాయన. నా నోటిని బూరగా వాడుకొని పరిశుద్ధాత్మ నడిపింపును జ్ఞానము చేత నడిపించి మీరే ఆవిష్కాలం ఇచ్చిన నడిపించమని వేడుకొంచు. చిన్న చిన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించి, ఆత్మకార్యము జరిగించి పరిశుద్ధాత్మ నడిపింపు చేత ప్రతి ఒక్కరికి హృదయములలో వాక్యము విత్తనం విత్తబడటకు సహాయం చేయమని వేసిన ప్రార్థించి నా ప్రాణము ఆత్మశ్రీ నీకు సమర్పించి కొంచెం నా పరమ తండ్రి, ఆమేన్. నేటి దిన సారాంశము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అనే వాక్యాన్ని మూల వాక్యముగా తీసుకొని మరి వాక్య భాగంలోనికి వెళ్ళుచుంటుండగా మరి మనమందరము శ్రద్ధగా వినాలని చెప్పేసి దేవునామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానం అంటే మరి ఎంతో తెలివితో కూడినటువంటి జీవితంలో మనం జీవించాలి అని సొలొమోను రాసిన సామెతల్లో మనము చూస్తుంటున్నాం. మరి సొలొమోను మరి తన రాజ్యమును ప్రారంభించకముందు దేవుని ఒక వరం అడుగుతాడు. నీకేం కావాలని దేవుడు అంటే, నాకు ఏమి వద్దు దేవా, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం దయచేయి అని అడుగుతాడు. ఆయన ఆస్తులు అడగలేదు, మరి బంగారు ధనధాన్యాలు కూడా అడగలేదు. అలాగునని జ్ఞానం అనేది మనకుంటే ఎక్కడ పోయినా దేవుని నామమున మనకు జయం కలుగుతుందని చెప్పేసి ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానము ఇజ్ ఈక్వల్ టు అజ్ఞానం. జ్ఞానంలో ఉన్నవారు జ్ఞానంతో మరి జీవితాన్ని కానీ, సంసారాన్ని కానీ, కుటుంబాన్ని కానీ కట్టుకోగలుగుతారు. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అంటుంది ఇక్కడ. కాబట్టి జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలంటే మరి శరీర సంబంధమైన బంధుత్వం కలిగినటువంటి కుటుంబంలో కానీ, మరి రక్త సంబంధికులతో కానీ, మరి ఇతర ఏ విషయంలో అయినా కానీ జ్ఞానంతో ముందుకు కొనసాగడము జ్ఞానవంతులకు దేవుడిచ్చినటువంటి వరముగా మనము తెలుసుకునే వారముగా ఉండవలసింటుందని తెలియజేస్తున్నాను. అలాగునని మరి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 7వ వచనము చూస్తే, అపహాసకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను. అలాగునని అపహాసకులకు మనము ఏదైనా బుద్ధి వాక్యములు చెప్పినామంటే వాళ్ళు మనల్ని హేళన చేస్తారు. ఈలోక సంబంధమైనటువంటి జీవితము జీవించేవారు కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పడం వల్ల మనకేమొస్తుందంట, మన నిందలు మనకు వస్తాయని చెప్పేసి సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తుంటున్నాం. అలాగునని భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన వాడు నిన్ను ద్వేషించును. చూస్తున్నారా,
అపహాసకులుగా ఉన్నటువంటి వారికి మనం గద్దించినామంటే వాళ్ళు ఏం చేస్తారంట, మరి బుద్ధి చెప్పడానికి పోతే ఏమవుతుంది, అవమానమే మనకు కలుగుతుంది అని చెప్పేసి వాక్యము మనల్ని హెచ్చరిస్తుంటున్నది. వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క క్రియలు మనం చూసి మార్చుకోండి నాయన మీ బ్రతుకులు అంటే, వాళ్ళు ఈ లోక సంబంధమైన జీవితంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మనల్ని చూసి హేళన చేస్తారు, ఇంకా మరి అవమాన పరుస్తారు అని చెప్పేసి దేవుడు వాక్యంతో మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. అలాగనే మనల్ని ద్వేషిస్తారు వాళ్ళు, నువ్వు పెద్ద పెద్ద చెప్పొచ్చినావు పో, మాకు తెలియదా మాకెంత జ్ఞానం ఉందో మాకు తెలుసులే అని చెప్పేసి మనల్ని ఏం చేస్తారు వాళ్ళు, మరి ద్వేషిస్తారు. అలాంటి జ్ఞానము లేని వారితో మనము సహవాసము చేయకూడదు. అలాగనే మరి 7వ వచనంలోని 8వ వచనము 2వ లైన్లో చూసినట్లయితే 9వ అధ్యాయం సాంత్ర గ్రంథము 8వ వచనం, జ్ఞానము గల వారిని గద్దింపగవాడు నిన్ను ప్రేమించును. జ్ఞానవంతులను మరి గద్దించినట్లయితే ఇది మంచి మార్గం కాదు నాయన. అమ్మగారు అమ్మ పాపనైతే మంచి జ్ఞానవంతురాలను అయితే గద్దించినట్లయితే ఆమె ఏం చేస్తుంది, మరి జ్ఞానం గల మరి ఎంతగానో నిన్ను ప్రేమిస్తుంది అనమాట. ఇది నా మంచి కొరకే చెప్తున్నారు పెద్దలు అని చెప్పేసి వాళ్ళు గ్రహించుకోగలుగుతారు. అలాగనే జ్ఞానం గల వారికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. కాబట్టి మనము జ్ఞానం కలిగినటువంటి వారికి బోధిస్తే వాళ్ళు ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలని మరి వారు ఆశపడతారు. కాబట్టి అజ్ఞానులతో మనము సహవాసము చేయకూడదు. మరి దేవుని వాక్యము సెలవిస్తున్నది మంచి సహవాసంలో ఉంటే మంచి సహవాసంలో మనం ఎదుగుతాం. మంచి సహవాసం లేకుండా చెడు నడుకలో ఉన్నటువంటి వారితో మనం సహవాసం చేస్తే, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీళ్ళవుతారని చెప్పేసి ఒక సామెత మనము తెలిసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మరి అపవాది శక్తులు అజ్ఞానులతో సహవాసం చేస్తుంటాయి. అలాంటి వారితో మనము సహవాసము చేయకుండా జ్ఞానం గల వారు ఏదైనా తప్పు దారి పట్టినట్లయితే వాళ్లకు మనం చెప్పినట్లయితే వాళ్ళు మరి జ్ఞానమును మరి ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు మార్గమును చెడు మార్గంలోనికి వెళ్ళకుండా మంచి మార్గంలోనికి రావడానికి ఇష్టపడతారు. కాబట్టి మనము దేవుని నామమున మరి మంచివారు చెడ మార్గంలో పోయేవారిని ఉండకుండా వారికి మంచి మార్గంలో నడవాలని చెప్పినట్లయితే వాళ్ళు చక్కటి మార్గంలోనికి మళ్ళా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దేవుని నామమున తెలియజేస్తున్నాను. అలాగనే మరి 9వ వచనం 9వ అధ్యాయము సాంత్ర గ్రంథము 9వ వచనంలో చూసినట్లయితే, జ్ఞానం గల వానికి ఉపదేశము చేయగలవాడు మరింత జ్ఞానం నందును, నీతి గల వానికి బోధ చేయగలవాడు జ్ఞానాభివృద్ధును నందును. 10వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. కాబట్టి మనం ఏం చేయాలా, నీతి గల వారికి బోధ చేయగలవాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవాయందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము. యెహోవాయందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడే మనకు జ్ఞానము సమకూర్చబడుతుంది అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి మరి మనం జ్ఞానం కలిగినటువంటి జీవితంలో జీవించాలి, అజ్ఞానుల వలె ఉండకూడదు అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో మనకు దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. ఎందుకంటే ఈ ఆ యొక్క దినముల్లో మరి ఆ అజ్ఞాన కాలంలో మరి దేవుడు అందరిని చూసి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారినే దేవుడు పల్లోక రాజ్యంలో చేర్చుకుంటానని చెప్తుంటున్నాడు. అపొస్తల కార్యంలో సెలవిస్తున్నాడు ఆ అజ్ఞాన కాలంలో మరి దేవుడు అందరినీ మరి చూసి చూడనట్లుగా వెళ్ళినాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు వాక్యం ద్వారా. కాబట్టి మరి దేవుడు మనకు జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానము మరి దేవుని అందే మనం భయభక్తులు కలిగినప్పుడే జ్ఞానం నాకు మూలం అని చెప్పేసి 9వ అధ్యాయం సామెతలు 10వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. అలాగనే 10వ అధ్యాయంలో సామెతల గ్రంథము 1వ అధ్యాయం చూసినట్లయితే, జ్ఞానం గల కుమారుడు
తండ్రిని సంతోషపరచును. జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు తల్లిదండ్రులను సంతోషపరుస్తారు. అలాగనే బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అంటున్నాడు. కాబట్టి బుద్ధి లేని వారు ఎవరో ఒకరు ఇంటికొకరైనా కానీ ఉంటారు అలాంటి బుద్ధిహీనులుగా. వారి అందరి విషయంలో నాకేం బాధ లేదు, కానీ వారి యొక్క విషయంలో నాకు సమస్య ఉంది. ఇంట్లో అందరు నాకు సెటిల్ అయిపోయినారు పిల్లలు, ఆ ఒక్కడే నాకు జీవితంలో బాధ కలగజేసేవాడుగా ఉంటున్నాడు, బాధ కలగజేసే అమ్మాయిగా ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పుకొని బాధపడుతుంటున్నారు కుటుంబాలలో, సమాజంలో. కాబట్టి ఆ ఒక్కరు నువ్వు కానీ మరి నేను కానీ ఉండకూడదని చెప్పేసి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి అలాగూననే మరి 10వ అధ్యాయము సామెతలందు 14వ వచనంలో చూసినట్లయితే, మరి జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, మూఢులనోరు అప్పుడే నాశనము చేయును. హల్లెలూయా. మరి జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు, మూఢులనోరు అప్పుడే నాశనము చేయును. మూఢులంటే వాళ్ళకు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు, ఇది మంచిదా ఇది చెడ్డదా ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారు, నన్ను ఏ విధంగా చూస్తారనే ఆలోచన కూడా మూఢులకు ఉండదు. అప్పుడే వారి యొక్క నాశనము చెందుతారని చెప్పేసి 14వ వచనంలో 10వ అధ్యాయం సాంద్ర గ్రంథంలో చూస్తుంటున్నాం. కాబట్టి ధైర్యముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగనే జ్ఞానం కలిగినటువంటి జ్ఞానము భయభక్తులు కలిగి ఉండటం వలన వస్తుంది దేవుని భయభక్తుల్లో మనం ఉన్నప్పుడు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అలాగనే మరి శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. గద్దెంపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు త్రోసి వేస్తే వాడు పశువుతో సమానము అంటుంది దేవుని వాక్యం. కాబట్టి మనం పశువులముగా దేవుడు నిర్మించలేదు. తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున మనల్ని సృష్టించి తన జీవవాయువును మన యొక్క నాసికా రంధ్రంలో నుంచి ఊదినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మరి గద్దెంపును అసహించుకోని వారముగా ఉండకూడదు. కాబట్టి శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. కాబట్టి ఏదైనా తప్పు చేసినారంటే ఆ శిక్షను తప్పించుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. ఆ శిక్ష పొందటం వలన ఒక గుణపాఠం మనము తెలుసుకోగలుగుతాము. ఇందును బట్టే కదా నేను తప్పు చేసినందుకే కదా ఈ శిక్ష అనుభవిస్తున్నానని చెప్పేసి మరి ఇంకొకసారి తప్పులో మరి పడిపోకూడదని చెప్పేసి జ్ఞానము వస్తుంది. కాబట్టి మరి శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించును. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి జ్ఞానము కావాలంటే ఏదైనా శిక్ష మనకు పడిందంటే అది దేవుడు మనల్ని మెరుగుపరచడానికి మేలు చేయడానికి మనకు శిక్ష అనుభవించాలని చెప్పేసి మనము తెలుసుకోవాలి. కాబట్టి నాకే వచ్చిందా ఈ శిక్ష, నాకే వచ్చిందా ఈ శ్రమ అని అనుకోకూడదు. ఎందుకో దేవుని ఉద్దేశంలో ఈ యొక్క శిక్ష నాకు ఇచ్చుంటున్నాడు కాబట్టి ప్రభువా ఈ శిక్షను మేము భరించే శక్తి నాకు ఈయనైనా అని చెప్పి దేవుడిని ప్రార్థించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగూననే మరి 12వ అధ్యాయంలో చూసినట్లయితే, మరి పన్నెండవ అధ్యాయము 15వ వచనంలో చూసినట్టే, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును. అలాగనే 18వ వచనంలో 2వ లైన్లో జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటే ఈ నాలుకతో ఏదైతే మాట్లాడతామో దీన్ని బట్టే మనకు మరి రాబో కీడు మనకు సంభవిస్తుంది. మేలైనా కీడైనా నోటిని అదుపులో నాలుకను అదుపులో ఉంచుకున్నప్పుడే ఆరోగ్యమైనటువంటి జీవితము మనము పొందగలుగుతామని చెప్పేసి రాత్రి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం అయితేనేమి, రాత్రికాల సమయం ఏందైతేనేమి, ఉదయకాల సమయం ఏందైతేనేమి, ఎప్పుడైనా కానీ మనం ఏ క్షణమందైనా కానీ మన నాలుకను జాగ్రత్త పరుచుకోవాలని చెప్పేసి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. అలాగుననే మరి ఋతు గ్రంథంలో మనం చూసినట్లయితే, మరి అక్కడ ఏ మనసు ఎలా వేస్తుంటున్నారు, ఋతు గ్రంథంలో నయోమి
మహ్లోను ఎలిమెలెకు భర్తతోను ఇద్దరు కుమారులతోను ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ బెత్లెహేం నుంచి మరి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు మరి ఎలిమెలెకు చనిపోతాడు. ఎలిమెలెకు చనిపోయి ఒక ఆలోచన లేకుండా వాళ్ళు కుటుంబంతో సహా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకే ఎలిమెలెకు చనిపోతాడు. చనిపోయినప్పుడు మరి నయోమి ఇద్దరు కుమారులు మిగులుతారు, మహ్లోను కిల్యోను. ఆ యొక్క మహ్లోను కిల్యోనుకు మోయాబీరాలైనటువంటి ఇద్దరు కుమార్తెలను యవ్వనస్తురాన్లను ఆమె తన కుమారుల కొరకు వివాహాన్ని జరిగిస్తుంది. జరిగించినప్పుడు మరి కొన్ని రోజుల తర్వాత మహ్లోను చనిపోతాడు. ఆమె ఇద్దరు విధవరాలుగా అయిపోతారు. తర్వాత కొన్ని రోజులకు కిల్యోను కూడా చనిపోతాడు. ఎందుకంటే ఒక ఆలోచన ప్రణాళిక అంటూ దేవుని దగ్గర ఆలోచన చేయకుండా, దేవుని దగ్గర విజ్ఞాపన చేయకుండా, దేవుని దగ్గర మరి ప్రార్థన ద్వారా అడగకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేయడం వల్ల వారి యొక్క జీవితంలో ముగ్గురు ఆ ఇంట్లో విధవరాలుగా నిలబడతారు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో మరి నయోమి ఏం చేస్తుందంటే మరి ఆ ఇద్దరు కోడళ్ళతో అంటుంది, అమ్మా నేను నా దేశముకు వెళ్ళిపోతున్నాను, మీరు మీ జనాంగముల దగ్గరికి వెళ్ళండి, మీరు మీ జనాంగముల దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ దేవతల దగ్గరికి వెళ్ళి మీ జీవితాన్ని మరి వివాహాలు చేసుకొని ఎంతో సంతోషంగా ఉండండి అని చెప్పి చెప్తుంది. ఇద్దరు కోడళ్ళతో ప్రయాణమై చెప్పినప్పుడు కొద్ది దూరం వెళ్ళేంత వరకు ఓర్ప ఆమెతో ప్రయాణము చేస్తుంది. చేసినప్పుడు మరి నయోమి చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చి ఆ నయోమిని ఓర్ప ముద్దు పెట్టుకొని మరి ఆమె తల్లిదండ్రుల దగ్గరకు వారి యొక్క బంధువుల దగ్గరకు ఆమె వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమె జ్ఞానము ఆలోచన చేయలే, జ్ఞానంతో ఆమె వాళ్ళ అత్త దగ్గర నివసించాలి కదా అనే ఆలోచన ఆమెకు లేదు. కాబట్టి అవును నా దేశంలో నా బంధువుల దగ్గరనే నేను ఉంటే బాగుంటుంది కదా అని ఆమె వారి యొక్క బంధువర్గం దగ్గరికి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. అలాగనే రూతును చూసినట్లయితే మరి నయోమి ఒకటో వచ్చినప్పుడు నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుండి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటకైనను, ఇంకా కుమారులు నా గర్భమునందుందురా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదాన నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను, వారు పెద్దవారగట వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఏంటని కత్తలయ్యిందిరా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి అయ్యను, అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించి నదని వారితో చెప్పాను. మరి ఆ విధంగా ఆమె కోడళ్ళతో చెప్పిన మాట ఆ విధంగా చెప్పినప్పుడు వారు ఏడ్చినారు, కానీ ఓర్ప మాత్రం తన బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మరి తన ఆమె అంతవరకే ఆమె విషయము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. ఎందుకంటే ఆమె జ్ఞానముగా ప్రవర్తించలేదు కాబట్టి, నా అత్త దగ్గర నేను ఉండాలని ఆమె ఆలోచన లేదు కాబట్టి. అదేవిధంగా నయోమి తన రూతుతో ఏమంటుంది, ఆమె వెళ్ళిపోయిన తర్వాత రూతు తన అత్తను అత్తుకుందనమాట. ఒకటో అధ్యాయం రూతు గ్రంథంలో 14 వచనములో మరి అత్తను ఓర్ప మెడ మీద పడి ఏడ్చి ఆమెను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతే రూత్ ఏం చేసింది, ఆమెను హత్తుకొనింది. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యుద్ధకు తన దేవుని యుద్ధకును తిరిగి పోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమని. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొనవద్దు, నీ వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించే చోటని నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అని.
తన తో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. రూత్ అయితే ఇష్టపడలే మోయాబు దేశమునకు తిరిగి వెళ్ళడానికి. బెత్లెహేముకు రావడానికే ఆమె ఇష్టపడింది. తన అత్త ఒంటరిదిగా ఉంది, మరి భర్త లేడు, ఆమెకు కుమారులు లేరు, కాబట్టి నేను ఆమెకు తోడుగా ఉండాలి, మా దేవుడు తండ్రి అయిన దేవుడు మాకు తోడుగా ఉంటాడని ఆమె హృదయంలో గట్టిగా నిర్ణయం తీసుకుంది. మా అత్తతో నేను ఉండాల్సిందే, చచ్చే వరకు నేను ఆమెతోనే ఉండాల్సిందే అని ఆమె జ్ఞానంతో ఆలోచించడం బట్టి మరీ మరి ఆమె నయోమి మరి ఆమెను నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోమని అనడానికి మరి ముందుకు కొనసాగలేదు. ఆమె ఏమంటుంది, గట్టిగా అంటుంది, అత్తమ్మ నువ్వు నన్ను వెళ్ళిపో, మళ్ళీ నన్ను అనొద్దు, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళ్తాను, నీ ఎవరిని పూజిస్తావో నీ దేవుని నేను పూజిస్తాను, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావో నేను అక్కడ పడుకుంటాను అని చెప్పేసి ఆమె తెలియజేస్తుంటుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, కాబట్టి మరి ఆ విధంగా నేను ఏదైనా నిన్ను విడిచిపెట్టిపోతే ప్రత్యేకించిన ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎవరైనా ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక అని చెప్పేసి తన అత్త అయిన నయోమితో చెప్పినప్పుడు నయోమి ఏమనుకుంది, ఈమె గట్టిగా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇంకా ఏమి ఈమెతో అనకూడదని చెప్పేసి ఆమె బెత్లహేము చేరే వరకు ఆమెను ఏమి అనకుండగా మౌనంగా ఉంది. కాబట్టి జ్ఞానవంతురాలుగా నయోమి తన జీవితాన్ని మరి మోయాబు దేశము శాపగ్రస్తమైనటువంటి ఆ దేశం నుంచి బెత్లహేము అనే ఆ యొక్క ప్రాంతమునకు వచ్చేసింది. బెత్లహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధికరమైనటువంటి గృహము అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి ఆమె ఆ విధంగా వచ్చినప్పుడు మరి రూతు తన కోడలిని చూసి, రూతును తన కోడలను నయోమి చూసి కోడల వైపు చూసామా, మనమిద్దరం పోషింపబడాలంటే మనకు ఆహారం కావాలి, కాబట్టి మనము మరి ఆలోచన చేస్తుంది అన్నమాట. చేసినప్పుడు ఆమె నయోమికి చెప్పి బోయాజు పొలంలో ఆమె పరిగె ఏరుకోవడానికి వెళుతుంది. వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిగె నేరుకొని మరి అత్త దగ్గరికి వచ్చి మరి ఆ యొక్క ఎవలను దులిపినప్పుడు ఎంతో ధాన్యము కూర్చోబడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఆ కుటుంబంలో నివాసము చేస్తుంటున్నది. ఆ విధంగానే రాహాబు అను వేషతో కూడా మనము వేషను కూడా మనం చూస్తాం. రాహాబు వేష యెహోషువా గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తాము. రాహాబు మరి ఎరుకో పట్టణమును నాశనం చేయాలని వేగుల వారిని మరి యెహోషువా పంపినప్పుడు ఆ యొక్క రాజు తన దూతలను పంపి మరి ఎవరో వచ్చినారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చినారని తెలుసుకొని రాకూడదు అని చెప్పేసి పంపితే రాహాబు ఇంటికి వచ్చినట్లు సమాచారం తెలుసుకొని వారు వస్తారు రాహాబు ఇంటికి. రాహాబు ఇంటికి వచ్చినప్పుడు మరి రాహాబు ఎంతో జ్ఞానం కలిగి మిద్దె పైన ఒక జమ్ము మరి అటక మీద వాళ్ళని దాచి వారి మీద ఒక జమ్ము పెట్టినంత కట్టినంత పరిచి వారిని కనపడకుండా దాచిపెడతాయి. దాచిపెట్టి ఇక్కడికి ఎవరు రాలేదు, వచ్చినారు కానీ మళ్ళా వెళ్ళిపోయినారు, మరి మీరు త్వరగా వెళ్ళినట్లయితే వారు మీకు దొరుకుతారని చెప్పేసి ఆమె వారి వేగుల వారిని పట్టుకోవడానికి వచ్చిన వారితో చెప్తుంది. చెప్పినప్పుడు మరి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క రాహాబు వాళ్ళని తీసి మళ్ళా కిందికి దింపుతారనమాట. దింపి మీరు శీఘ్రంగా ఇటు నుంచి వెళ్ళిపోండి, కొండ ప్రాంతంలో నుంచి వెళ్ళిపోండి, వారు మిమ్మల్ని పట్టుకోలేరని చెప్పేసి చెప్తుంది అనమాట. ఆ రాహాబు వేగుల వారితో అంటది ఏమని, మీరు ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని నాశనం చేస్తున్నారు కదా, మరి నన్ను నా ఇంటి వారిని రక్షించాలి, మీరు నా యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించాలని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. కోరుకున్నప్పుడు ఆ వేగుల వారు ఏమంటారంటే, సరే నీ ఇంటికి మరి ఒక గుర్తు కట్టుకో, మరి కట్టుకొని మీరు నీ ఇంటి వారిని అందరినీ నీ ఇంట్లో చేర్చుకో అని చెప్పేసి మరి ఆ యొక్క వేగుల వారి ఆమెతో చెప్తారు. మరి యెహోషువా గ్రంథము 2వ అధ్యాయం చూసినట్లయితే, నీవు మా సంగతి వెల్లడి చేసినలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామని, అందుకు ఆమె
మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడను నివసించిరి. తరుము వారు ఆ మార్గమందంతటను వారిని వెదికిరి గాని వారు కనబడలేదు. చూస్తున్నారా, మరి తగరు దారము నీ కుటికు కట్టుకో, ఒకవేళ కట్టుకోకపోతే మీరు నశించిపోతే మాకు దానికి సంబంధము లేదు, మాకు మేము దానికి బాధ్యులము కాము అని చెప్పేసి ఆ యొక్క వేగుల వారు చెప్పినప్పుడు ఆమె ఎంతగానో శ్రద్ధ కలిగి ఆ యొక్క ఇంటికి కిటికీకి తగరు దారము కట్టుకుంటుందన్నమాట. కట్టుకొని తన తల్లిదండ్రులను బంధుమిత్రాదులందరినీ ఆ గృహంలోనికి పిలుచుకొని ఎరుకోపట్నాన్ని నాశనం చేసినప్పుడు వారి కుటుంబం అంతయు రక్షించబడుతుంది. రక్షించబడినట్లుగా ఆమె జ్ఞానముగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆమెను మరి దావీదు వంశావళిలో మనము చూస్తాము. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ దావీదు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి అని మనము చూస్తాం. అక్కడ అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్త 1 నుంచి మనం చూసినట్లయితే మరి 16 వచనం వరకు మనం చూస్తాం. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను, పెరెసు ఎస్రోను కనెను, ఎస్రోను ఆరామును కనెను. ఆ విధంగా అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సును కనెను, నయస్సును సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయాదును కనెను. ఇక్కడ చూస్తుంటున్నాం ఈ నయస్సోను అనే అతడు సెల్మానును కన్నాడు. ఆ యొక్క సెల్మాన్ ఎవరిని చేసుకున్నాడు, సెల్మాను రాహాబును వివాహము చేసుకొని తర్వాత రాహాబునందు బోయాజును ఆయన కన్నాడు. కన్న తర్వాత బోయాజు రూతునందు ఓబేదును కనింది. తర్వాత ఓబేదు యెష్షయిని కన్నాడు. యెష్షయి రాజైన దావీదును కనెను. కాబట్టి ఆ విధంగా దావీదు 4వ తరం వాడుగా మనము చూస్తుంటున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ విధంగా అవేష్య అనే ఆ యొక్క రాహాబు ద్వారా, అలాగుననే రూత్ అనే మోయాబీరు దేశస్థురాలు శాపగ్రస్తుల రాలు ద్వారా మరి యేసు ప్రభువు వారిని మనం చూస్తుంటున్నాము. వారిద్దరి ద్వారానే మరి యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిని ఏర్పాటు చేయబడింటున్నది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క స్త్రీలను ఇద్దరిని చూస్తున్నాం. ఇద్దరు, ఒక స్త్రీ ఏమో మరి వేశ్య, ఇంకొక స్త్రీ ఏమో మరి శపింపబడినటువంటి దేశంలో నుంచి వచ్చినది. కాబట్టి వారిరువురు జ్ఞానముతో వారి జీవితములను కట్టుకొని యేసు ప్రభువుకు ఒక సాధనములుగా ఉపయోగపడ్డారు. మేమే జ్ఞానవంతులము, మాకంటే మించిన జ్ఞానం లేదని విర్రవిగితే ఏమాత్రము ప్రతిఫలము ఉండదని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అక్కడ మరి ఓర్పు వెళ్ళిపోయింది, ఆమెకి చరిత్రనే లేదు. కానీ రూతు తన అత్తను అత్తుకుంది కాబట్టే ఆమెకు జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో పేరు దేవుడు లిఖింపబడుతున్నది. కాబట్టి అలాగుననే మరి ఎరుకో పట్టణంలో వేగు చూడడానికి వచ్చినటువంటి ఆ యొక్క వేగుల వారిని ఆమె కాపాడింది కాబట్టే జ్ఞానంతో ఆ కుటుంబాన్ని అంతా రక్షించుకోగలిగి మరి యేసు ప్రభు దగ్గరికి ఆమె వంశావళిలో పేరు రాయబడి ఉంటున్నది. కాబట్టి ఒక సాధనముగా పనికి మాలినటువంటి రాయిని దేవుడు మూలకు తలరాయిగా చేసుకుంటాడని చెప్పేసి కొత్త నిబంధన గ్రంథంలో మనము చూస్తాం. మరి ఇది త్రోసివేయబడినటువంటి జీవితాలని మనల్ని దేవుడు తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని తనకు సాధనములుగా చేసుకోగలడని చెప్పేసి జ్ఞానం కలిగి మనము జీవించాలని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ మరి తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన ప్రతి పురుషుడు కానీ యవనస్తుడు కానీ యవనస్తులు కానీ జ్ఞానం కలిగి మనం జీవిస్తున్నట్లయితే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుతామని చెప్పేసి చేస్తున్నాం తెలియజేస్తూ ముగించుకొని ప్రార్థనతో ముగించుకుందాం. మహోన్నతులమైన దేవ, నీ పాదాలకు నమస్కారములు నాయన. ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి జ్ఞానము చేత నడిపించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని జ్ఞానంతో నింపుమని మాకు ఈ సమస్తం ఇచ్చే దేవుడు మీరైనందుకే స్తోత్రం చెల్లించుకోవచ్చు. మీరు అక్కడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.